వర్రి కక్కండి. ఈ డాక్టర్ అమరం తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు డాక్టర్ అని తెలిస్తే పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అచ్చు బాబోయ్, అయితే కిట్టు దాచేస్తాను నేను మీ చుట్టా. చూడు చూడు రారా మనవడా, ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం, బాగుచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్టిమ్? టిమ్టిమ్ అంటే అదేనయ్యా, ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరద పడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తాను. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పట ముసుకెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంటుగా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తా. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ ని కాదు. థ్యాంక్స్. ప్రాబ్లం ఏంటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బా అమ్మవరా. హలో, ఏంటమ్మా స్కూల్ ఫీజు 5000 కట్టాలా? కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా, అప్పర దగ్గరికి వెళ్తున్నాను. గుండు గురు, ఇది తీసుకెళ్లి 14-15 కేసు. హలో లాయర్ గారు, నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏమైంది మన కేసు? నువ్వెక్కడ దొరకవయ్యా బాబు, నువ్వు అసలు టెన్షన్ పడకు, మనం గెలుస్తున్నావు. గెలిచి తీరాలి, డెఫినెట్ గా ఆగి కేసులో మనమే గెలిచి తీరాలి. అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్. ఆ స్థలం పూర్తిగా మీదైపోవడం కోసం ఇద్దరు సాక్షులు రెడీ చేస్తున్నాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 5000 తీసుకోండి. జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి. తప్పకుండా వస్తుంది. వస్తా సార్. సార్, కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు ఎవరయ్యా? డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరు? బాగా చూపు మీద ఉన్నాడు సార్. సార్ పాప దా 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 సార్ కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా, 400 ఎకరాల పొలాలు కాసావరయ్య. నీ పేరు ఏంది పిల్లవు? పాప పాప అప్ప పాయసం మాత్రం ఉండలా. పొండి, మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు ఇద్దరు పిల్లలు, 4 నెలలకు పిల్లలు చూపుతున్న ఇద్దరు డ్రైవర్ ఉంటే ఇద్దరు పిల్లలు లేచిపోయి ఉండలా. అందుకే నేను నేర్చుకుంటూ ఉన్నా. అలాగా సార్, మొదలు పెడదామా? దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే, కృష్ణ వంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమే సార్? పాపా, నువ్వు అలా కాలు మీద కాలు తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసల పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వెయ్యాలి. నువ్వే వేసుకోరా? నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? పప్ప, నువ్వు నా పక్కన ఉండాలి. గాని ఈ కార్ ఏంది, ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏంది ఈ సెండాలమా? ఒరే బ్రోకర్. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండా. ఒరే బ్రోకర్ గా. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్. లేకపోతే ఏంది భయ్యా, కారు మంచి కాక మీద ఉంటే మంచిగా అడ్డు పడతావు ఏంటి? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి.
ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువడైన డబ్బులు ఇచ్చాడు అనుకోవాలి. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు, ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు డోర్ మూస్తావు పాప, నువ్వు ఈ పాప కూడా పోయినట్టే ఇంకో పాపను మార్చాల్సిందే. మార్చాల్సింది పాపను కాదు బే, మరి దేన్ని బోర్డుని. కాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రమే. నువ్వు వెళ్ళా కస్టమర్ చూసుకోమా. కాను ఏంటిది బోర్డ్? ఆ సంగతి మాకు తెలుసు, కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం. నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి, నేను ఏమో ఈగలు తొలుకుంటూ కూర్చోవాలి. ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి. రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే తెరిస్తే రేపటి నుంచి ఆ స్కూల్ తాళం ఎవరు తీస్తే వాడి చెయ్యి. దేవుడా, నా స్కూల్ తెరిపించే వారే లేరా? సారీ మిస్. ఏంటో సారీ, కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే. అమ్మాయికి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తా. వదిలే ఇవే వదిలే, ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు మగాళ్ళంతా ఇంతే, చార్జ్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ అనకే కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు, ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంత మంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్ల పడేద్దామని చూస్తే మా నాన్నకు చెప్పి డ్రైవింగ్ మానిపించేసాను. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో, కానీ అవకాశం దొరికితే అందరి మగాళ్ళలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా, ఓకే బెట్, నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాను. ఈ పులివెందుల వీరరఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజినీళ్ళు గురుస దొరకమని చెప్పు. చెప్పానన్నా, నాకు గంజినీళ్ళు కూడా తాగి అలవాట్లేదు అన్నాడు. అంతే మాట అన్నాడా? అన్నా ఎంత చేయమంటారు? ముఖం మీద ఒక లక్ష. ఏం మాట్లాడకుండా వాడే సతకం పెడతాడు. అట్టగానా డాడీ? అమ్మా, మరి కొండ మీద ఇదేంటి డాడీ, కోతిని తెచ్చావు? కొండ మీద కోతినే కదా మనది, ఎమ్మనేటిని తెచ్చినా? అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ కి వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేశారా? నేను తీసుకో అమ్మేవులెవరు చూపిస్తే వాళ్ళందరినీ వేసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనే ఉందమ్మా, 13 మంది ఉన్నారు. అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తాంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చింది వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే సర్లే, ఎలా నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే, రేపటి నుంచి నేర్చు. ఎవరా ఇక్కడ వాళ్ళని ఇలా పడుకోబెట్టింది? ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం సవాళ్ళ పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవరా? ఆ బండి పడుకోబెట్టేవాడిని మక్కలు. ఏంటి సార్ మక్కలకి దంతాన అంటున్నారు? ఈ బండి ఇదే బాబు. అవును మాదేనండి. తాటికైన అక్షరాలతో పోటీ పెట్టా కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది, అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీళ్ళవాతం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నిలబడకూడదండి మీరేం చెప్పారు, అంటే పడుకోకూడదని అర్థం. అదే ఎలా అవుతుంది? ఇలాగే అవుతుంది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ముంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటుంది కదా అని ఆశ్చర్యపోతాయంటే. రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే, తీసుకెళ్ళండి. ఎవడు బళ్ళు తీసుకెళ్ళండి. ఒకటి
కరెక్ట్ కరెక్ట్.